మా తాత ఒక డాక్టర్ దగ్గరికి పోయిండు, మా నాయన ఒక డాక్టర్ దగ్గర పోయిండు, మా అమ్మ ఒక డాక్టర్ దగ్గర పోయింది, నేను ఒక డాక్టర్, ఆయన చేయి చాలా మంచిది, నేను ఆడికే పోతా అని చెప్పేసి పోతుంటారు. అట్లా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి అత్యాధునికమైనటువంటి వైద్యం ఇక్కడ అందినప్పుడు ఉత్తమ అనవసరంగా మనం డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని చేయొద్దు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి కొన్ని లక్షలాది మందికి మన ఆరోగ్యపరమైనటువంటి మేజర్ ఆపరేషన్లన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్నాయి. ఇక్కడనే నాకు తెలిసి అంబర్పేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక 15 కోట్ల వరకు మరి మేలు జరిగింది. ఇట్లా అన్ని కార్యక్రమాలను చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. ఒకవైపున డెవలప్మెంట్ జరుగుతుంది, రెండో వైపున సంక్షేమం జరుగుతుంది, రెండోది మూడో వైపున ఆరోగ్యం, ఎడ్యుకేషన్, ఈ హెల్త్ ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినాం. ఈరోజు మన బస్తీ మన బడి కింద 7200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్తీలలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మరి రెనివేట్ చేస్తున్నాం, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. బ్రహ్మాండమైనటువంటి వాళ్లకు ఫర్నిచర్ కానివ్వండి, పిల్లలకు అదేవిధంగా గ్రీన్ షాక్ బోర్డ్ కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, ఇవి కూడా చాలా అద్భుతంగా అందిస్తున్నాం. మరి ఇంగ్లీష్ మీడియం కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది. బట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఈరోజు బయట పోయినప్పుడు పత్రికలలో కానీ మీడియాలో కానీ మీ దగ్గర కానీ చాలామంది మాట్లాడతారు. వాడు ఓడు కొత్తోడు కాదు, కాంగ్రెస్ ఓడు ఈ దేశాన్ని 45 ఏళ్ళు పరిపాలన చేసిండు, దేశాన్ని, రాష్ట్రాన్ని. కానీ వాళ్ళకి ఆలోచన రాలే 24 గంటల కరెంట్ ఇద్దామని ఆలోచన ఎవరికి రాలే. తాగడానికి మంచినీళ్ళు, ఈరోజు తాగడానికి బస్తీలలో మంచినీళ్ళు 1 రూపాయి బిల్లు కట్టకుండా ఇస్తున్నాం. ఇంత సీవియర్ ఎండాకాలం ఉన్నది, ఎంత ఎండ ఉన్నదో చూస్తున్నారు. నీటి సమస్య లేదు దేశంలో, గుజరాత్లో నీటి సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, మరి అదేవిధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఉంది, ఢిల్లీలో ఉంది, మరి అదేవిధంగా చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, తెలంగాణ లేదు, హైదరాబాద్లో లేదు. అంటే ఒక అత్యద్భుతమైనటువంటి పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. తప్పకుండా ప్రజలకు మేలు జరగడానికి, ప్రజలకు సంక్షేమం జరగడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టింది. తప్పకుండా దీన్ని ప్రజలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు.